in front there is crocodile festival. Hi, hello friends, welcome. Abra Shastri. TikTok ka baapan chala mandi antaru. Evadra vadu? Hey! Controversy ka care of address boothul ka baapan kuda an peru ochindi taniki. Hi sis. Namaste. Namaste. Namaste this guthula pettukoni mundu. Enduku aa spark ka attitude enduku? Ayyo. Taila paru ante mogarayudu an enduku ochindi peru? అంటే అది వాళ్ళు పెట్టుకోరు అట్లా. మనం అయితే ఏం అనుకోలేం. నేనైతే అమ్మాయి అని నేను ఫిక్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడితే బూతులు కా బాప్ అంటారు. ఎందుకు ఏవో నేను ఎప్పటికి అవే మాటలు మాట్లాడతా. ఇప్పుడు నోట్లో కొంచెం వచ్చేస్తే ఏది వస్తే అది మాట్లాడేస్తా. మడగుడు అమ్మాయిలు బూతులు మాట్లాడడం చాలా సర్వసాధారణంగా చాలా తక్కువ మాట్లాడతారు. నీకు ఎందుకు వచ్చింది? నేను ఇట్లా అవ్వడానికి కారణం సొసైటీ. ఎక్కువ మాట్లాడేవా అంటే గుద్దలో గుణపం దింపుతాను. బూతులు మాట్లాడేటప్పుడు ఎప్పుడు అనిపించలేదా ఒక అమ్మాయిని అయ్యుండి మాట్లాడుతున్నా అనేసి? ఆ థాట్ ఎప్పుడు రాలే నాకు. గుద్దలు పెడతాను కొడక. అసలు నేను అమ్మాయిని ఇట్లా మాట్లాడొద్దు ఇట్లా ఉండాలని నాకు ఎప్పుడు రాలే. ఏ నాకు నచ్చిన నాకు నచ్చిన నీ పిల్లపూక నీ పిల్లపూక ఆటలని ఎక్కడైనా కట్టిపెట్టు. అట్లా ఎప్పుడైనా రియల్ లైఫ్ లో చేయాలనిపించింది చేసేటోళ్ళు దొరకరు. చేయాలనిపించింది చేసేటోళ్ళు దొరకరు. మస్తు అబ్బాయి చూసి ఇట్లాంటి చూడాలి సార్. నిరంజన్ గారు సెక్స్ కి ఎలాంటి ఒపీనియన్ ఉంది? అసలు ఉంటది. అరే సెక్స్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? తెలీదండి. అరే నిజంగా అదొక మంచి పవిత్రమైనది. అది నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. కరెక్ట్ కదమ్మా? అమ్మాయిలు బాయ్స్ లో మెయిన్ గా ఏది చూస్తారు? నేనైతే హైట్ పర్సనాలిటీ ఏం చూస్తాను? మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డ్ తిరిగేస్తుంది అమ్మ బాబాయ్. అమ్మాయిలు ప్రోన్ వీడియోస్ చూస్తాను. నువ్వు ఎప్పుడు చూసావా? సింగిల్ ఉన్నా కదా జరా 1.5 GB అట్లా. ఇక అదే ఇక 1.5 GB ఏం చేయాలి తెలియక అంతే అంతే. పగలు రాత్రి బ్యాటింగ్ చేస్తే అట్నే ఉంటా సార్. ఏ ప్రోన్ స్టార్ అంటే ఇష్టం? యా ఖలీఫా సనీలియన్. సేపాటు అయిపోతాం మా అబ్బాయిలో. అబ్బాయి వాళ్ళది ఏమున్నదా? ఎందుకు అంటే పాన్ లో ఎట్లా చూస్తామంటే అబ్బాయి అంత సాటిస్ఫై చేయలేడు. ఎప్పుడైనా సరే హీరోయిన్ అవడం ఒక ఛాన్స్ వచ్చి ప్రోన్ స్టార్ అవడానికి ఒక ఛాన్స్ వస్తే ఏ ఎంచుకుంటాం? ఓనే ఓనే ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్యే సేతో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా ఎర్రి పూక. ఎలక్షన్ లో పోటీ చేసి క్యాన్వాసింగ్ చేస్తాడంట పూకడు. ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్. సిక్స్త్ అండి. నగ్నంగా ఉండడానికి ఎందుకు ఎంచుకుంటారు? మనం చేసింది ఏదైనా సరే కరెక్ట్ చేస్తున్నాం కదా అని. నేను పట్టుకోలేను అనుకుంటున్నావా? వెతికేస్తా గూగుల్లోకి వెళ్ళి వెతికేస్తా. ఎక్కడ ఉన్నావమ్మా? చూడు పాపా, నువ్వు చిన్న పిల్లవి, చిన్న పిల్లలా ఉండవు. తెగ దింగిందంటే నీ తలకి పగలకట్టి పొచ్చుకని చెప్పమేస్తాను. పొద్దు ముసుకుని ముందు చింత పడుతుంది.